దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 4వ వచనం. మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం నిజంగా మనం ఆలోచిస్తే ప్రస్తుతం మనం ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నామో, నలిగిపోతున్నామా? రకరకాల సమస్యలతో, రకరకాల ఆర్థిక ఇబ్బందులతో, రకరకాల అనారోగ్యాలతో, రకరకాల కుటుంబ సమస్యలతో మీరు భయభ్రాంతులై నలిగిపోతున్నారా? భవిష్యత్తును గురించి ఒక విధమైన ఆందోళన, దిగులు మీకు ఏర్పడి ఉందా? అయితే ప్రభు ఈరోజు మీతో ఆయన చెప్తున్న చక్కని వాగ్దానంతో కూడిన మాట చూడండి. మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వీటన్నిటి నుండి మిమ్మల్ని బయట పెట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో మనం ఎవరెవరినో ఆశ్రయించాం, వారి ద్వారా మనం బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం, ప్రయత్నాల్లో కూడా విఫలులైపోయాం. మనుష్యులు కూడా మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఇలాంటి పరిస్థితులలో నిజంగా మనల్ని రక్షించగలిగిన వాడు మన దేవుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. అయితే ఆయన వైపు మనం చూద్దాం. ఆయన ఏమంటున్నారు? ఈ మొదటి వచనం నుండి మొదటి 3 వచనాలు మనం చూస్తే అంటాడు, ఇంతకుముందు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని యువతలకు రప్పించిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు, వారికి భయపడద్దు. ఆ భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన వాడు ఆయనే కదా. ఆ భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఫరోతో, అతని సైన్యంతో యుద్ధం చేసి అక్కడ గొప్ప విజయం ఇచ్చి, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేశారో వాళ్ళందరినీ ఆయన ఇబ్బంది పెట్టి వారందరినీ ఎర్ర సముద్రంలో ముంచి చంపేసిన వాడు ఆయనే కదా. ఆయన మీకు తోడై ఉన్నాడు. కనుక మీ మీదకు వచ్చే శత్రువులను చూచి మీరు భయపడద్దు. మీ హృదయాలు జంకనీయొద్దు, మీరు వణకొద్దు, బెదరొద్దు. మీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. ఇంతకుముందు చేశాడు కదా మీ కళ్ళ ఎదుట, ఇంతకుముందు చేసిన దేవుడే ఇప్పుడు కూడా చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే అని అలనాడు ఇజ్రాయేలీయులకి దేవుడు చెప్పిన ఆ మాటను ఈ రోజున మనం కూడా అన్వయించుకుందాం. మన దేవుడు గత కాలంలో ఎన్నో మేళ్ళు చేశాడు కదా మన జీవితంలో, ఎన్నోసార్లు మనల్ని ఆదుకున్నాడు కదా, ఎన్నో కష్టాల నుండి మనల్ని ఆయన రక్షించాడు కదా, ఎన్నో బలహీనతల్లో ఆయన మనల్ని స్వస్థపరిచాడు కదా, ఎన్నో విధాలుగా ఆయన మనల్ని ఆదుకొని మనల్ని బలపరిచి నేటి దినమున ఉన్న ఈ క్షేమ స్థితిలోకి ఆయన మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు కదా. ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఎన్ని రీతుల్లో మనల్ని ఆదుకొని మనల్ని రక్షించిన దేవుడు ఇప్పుడు ఈ సమస్యలో మిమ్మల్ని రక్షించడా? ఇప్పుడు మీకున్న ఈ బలహీనతలో మీకు స్వస్థతనివ్వడా? ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ శోధనలో, ఈ ఇబ్బందులో మీకు ఆయన సహాయం చేయడా? ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాడు. దావీదు భక్తుడిని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, దావీదు గొల్యాతు ముందుకు వెళ్ళినప్పుడు ఆ వెళ్ళే ముందు రాజు ముందుకు తీసుకొని వెళ్ళారు. ఏ బలం చూసుకొని నువ్వు గొల్యాతు ముందుకు వెళుతున్నావు? ఇంతమంది లక్షల మంది ఇజ్రాయేలీ యోధులు, వీరులు ఉన్నారు. ఇంతమంది యోధులు, వీరులు ఉండగా మరి నువ్వు ఏ బలం చూసుకొని అతని మీదకి నువ్వు బయలుదేరి వెళ్తానంటున్నావు అని అడిగాడండి. ఒక్కసారి ఆ మాట అడిగేటప్పటికి దావీదు అన్నమాట ఏంటో చెప్పిన, రాజా నేను ఇంతకుముందు నేను ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న నేను
నా మందను నేను కాస్తున్నప్పుడు ఆయన నన్ను ఎంతగా ఆదుకున్నాడో చెప్తాను వినండి. నా గొర్రెల మంద మీదకి ఒక సింహం వచ్చి దాడి చేసి గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే నా దేవుని సహాయం నేను కోరుకున్నాను. దేవుడు నన్ను బలపరిచాడు. ఆ సింహాన్ని ఛేదించాను, దాన్ని కొట్టి చంపి దాని నోట్లో నుండి నా గొర్రె పిల్లను రక్షించుకోవటానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు. మరొకసారి ఎలుగుబంటి వచ్చి నా గొర్రె మంద మీద పడి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే నేను దాన్ని కూడా కొట్టి చంపి దాని చేతుల్లో నుండి నా గొర్రె పిల్లను నేను విడిపించి తీసుకురాగలిగాను. అలనాడు సింహపు బలము నుండి నన్ను రక్షించిన దేవుడు, అలాగే ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఇప్పుడు ఈ గొల్యాతు బలము నుండి కూడా నన్ను రక్షిస్తాడు. ఎంత నమ్మకం అండి! అతడు ఏమైతే నమ్మాడో అదే అతని జీవితంలో జరిగింది. గొల్యాతుకు ఆఫ్టరాల్గా కనపడచ్చు, తన తరపునున్న రాజుకు, తన అన్నలకు, తన సొంతళ్ళకు కూడా ఆయన ఆఫ్టరాల్గా కనపడచ్చు, కానీ ఆయన నమ్మిన దేవుని వైపు చూచాడు. ఆ దేవుడే నాకు సహాయం అని ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ దేవుని బట్టి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. నిజంగా ఈ మనిషిని నిలబెట్టుకున్నాడు. దేవుడు యుద్ధం చేశాడు గొల్యాతు మీద, ఒక్క దెబ్బకు పడగొట్టేశాడు. అతని కత్తితోనే అతని తల నరికి అతన్ని తలకాయ తీసుకుని వచ్చేశాడు. ఎంత అద్భుతమైన సన్నివేశం! ప్రియ దైవ జనాంగమ, మీరు ఏదైతే నమ్ముతారో అది మీ జీవితంలో చేస్తాడు. ఇంతకుముందు రక్షించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు మిమ్మల్ని రక్షించలేడా? ఇంతకుముందు కాపాడి మీ పక్షాన ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్యలో, ఈ శోధనలో మీకు ఆయన జయం ఇవ్వలేడా? ఎందుకు మీరు ధైర్యం చెడున్నారు? ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తారు. భయపడద్దు, జడియొద్దు. మీ పక్షాన ఆయన యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించే దేవుడు మన దేవుడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన బట్టి బలం తెచ్చుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన రక్షించునుగాక. మిమ్మల్ని మీరు ఎదుర్కొంటున్న శ్రమ శోధనల నుండి ఆయన రక్షించి మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, ఈ లోకంలో ఎవరో మమ్మల్ని రక్షిస్తారని వారి వైపు వీరి వైపు మేము చూస్తూ నిరాశపడ్డాం, ఎంతో బాధపడ్డాం. అయితే ఈరోజున మాకు వాగ్దానంతో తుప్పుడిన ఒక వాక్యస్తున్నారు, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నిజంగా మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలిగిన దేవుడివి. దయచేసి వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని వారున్న శ్రమ నుండి, బాధ నుండి, కష్టాల నుండి వారిని రక్షించి నోటి నిండా నవ్వు దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమే నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.